అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం వాడిన పూలతో పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, అలాగే మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కొక్క దేవుడికి ఒక్కో విధమైన పుష్పాలతో అలంకరించి మరీ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటాం. ఇక పండగ లాంటి ప్రత్యేక రోజుల్లో అయితే రకరకాల పూలతో దేవుళ్ళను బాగా అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక్కో దేవునికి ఒక్కో ప్రీతి అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో పుష్పాలు తీసుకొచ్చి మరీ దేవతలకి సమర్పిస్తాము. ఒక్కోసారి ఆ పువ్వులు ఎక్కువగా తీసుకువచ్చి వాడిపోతున్నా కూడా 4-5 రోజుల తర్వాత ఆ పూలతోనే పూజ చేస్తూ ఉంటాము. కానీ అలా చేస్తే మహాపాపం, దరిద్రాన్ని కొని తెచ్చుకోవడమే అంటున్నారు పండితులు. అలాగే వాడిన పూలతో పూజ చేయడం ఎంత దరిద్రమో, మరికొన్ని వస్తువులను మన ఇంట్లో పెట్టుకోవడం వలన కూడా అంతే దరిద్రం అంటున్నారు. ఒకవేళ పూజ చేయాలి అనుకుంటే ఎప్పటికప్పుడు చెట్టు మీద నుంచి కోసిన ఫ్రెష్ పూలని, లేదంటే మార్కెట్లో అప్పుడే వచ్చిన ఫ్రెష్ పూలని తెచ్చి పూజ చేయడం మంచిది. అలాగే చాలామంది పావురం గోళ్ళని కూడా ఇంట్లోకి తీసుకువచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల ధన నష్టం జరిగి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అలాగే పగిలిపోయిన అద్దాన్ని ఇంట్లో ఉంచుకుంటే దరిద్రానికి చేజేతులు ఆహ్వానించినట్లే అవుతుంది అని అంటున్నారు పండితులు. కాబట్టి ఎప్పుడైనా సరే అద్దం పలిగిపోయిన వెంటనే దానిని బయటకు పారేయడం మంచిది, లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ఇంట్లో పెంచుకునే మొక్కలకి ఆకులు ఎండిపోతూ ఉంటే వెంటనే వాటిని తొలగించాలి. ఎండిన ఆకులని అలాగే ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానించినట్లు అవుతుంది. అదేవిధంగా పూజ చేసేటప్పుడు తాజా పూలను మాత్రమే సమర్పించాలి. నిత్యం దేవుడికి గదిని శుభ్రం చేయడం, వాడిపోయిన పూలను తొలగించడం చేయాలి. మనీ ప్లాంట్ పెంచుకోవడం వలన ఇంట్లో ధనం వచ్చి చేరుతుంది. నిజానికి ఇలాంటి వాటిని నేటి తరం వారు మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ పెద్దవారు చెప్పే ప్రతి విషయం వెనుక ఏదో ఒక పరమార్థం ఉంటుంది అని మాత్రం మనం గమనించుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా పాటిస్తూ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా చూసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.